హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఐసెట్ కౌన్సిలింగ్ కరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ డేట్స్ ఎలా వస్తాయి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎంబీఏకి ఎంసీఏకి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో కంప్లీట్ అయిన తర్వాత లైక్ చేయండి. ఏపీ ఐసెట్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేశాను, జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ న్యూస్ పేపర్లో ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ జూలై 22 అని న్యూస్ అయితే వచ్చింది. సో అందరూ అదే ఫాలో అయ్యారు. బట్ జూలై 22 కౌన్సిలింగ్కి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు రాలేదు నోటిఫికేషన్? ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్కి డెడ్ లాక్ ఎక్కడ జరిగిందో తెలుసా? ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ ఫాస్ట్గా వచ్చాయని చాలామంది జూలై 22 పక్కాగా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. బట్ అది జరగలేదు. ఏపీ ఐసెట్ వెయిట్ అండ్ డిలే అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రీజన్ వన్ ఏంటంటే, ఎంసెట్ వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది, ఓకేనా? ఇంకోటి రీజన్ 2, ఈసెట్ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. డిగ్రీ వాళ్ళకు కూడా ఆన్లైన్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఓఏఎండిసి డిగ్రీ పాస్అవుట్ అయిన బ్యాచ్ ఉంటారు కదా 2024 వాళ్ళకి, సో డిగ్రీ పాస్అవుట్ బ్యాచ్ అంటే 2024 డిగ్రీ వాళ్ళకి ప్రాపర్గా ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా రాలేదు. ఇది ఫోర్త్ రీజన్. మార్క్స్ మెమోస్ రాలేదు అండ్ ప్రొవిజనల్స్ రాలేదు, సీఎంఎం రాలేదు. సో ఒకవేళ ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే ఎలా అప్లోడ్ చేస్తారు సీఎంఎం సర్టిఫికేట్స్ కానీ, లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ ఆన్లైన్లో కదా? సో చాలామంది అయితే సో మిస్ అవుతారు ఈ ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్నా సరే కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయలేరు. మేబీ ఒకవేళ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూస్తుంది మీరే కదా, చూస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి సేమ్ ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి, తెలుస్తుంది అందరికీ. ఒక యూనివర్సిటీ మీద మాత్రం డిపెండ్ కాదు ఫ్రెండ్స్ ఈ ఐసెట్ కౌన్సిలింగ్ అనేది. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఆల్ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, యోగివేమన యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ అండ్ రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీస్ అన్నీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయాలి. వన్స్ నోటిఫికేషన్ వస్తుందంటే ఆల్ యూనివర్సిటీస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా సీఎంఎం సర్టిఫికేట్ అయినా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏపీఐ సెట్ కౌన్సిలింగ్లో కూడా మనం ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే చాలు, లేదా మీకు సీఎంఎం సర్టిఫికేట్ ఉందంటే సీఎంఎం సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే చాలు. సో ఈ రెండు సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసే అవసరం లేదు. ఈ రెండు సర్టిఫికేట్స్లో ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఐసెట్ కౌన్సిలింగ్కి డేట్స్ ఎప్పుడు రావచ్చు? ఒకసారి ఏపీ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి ఫైనల్ ఫేజ్ డేట్స్ చూస్తుంటే జూలై 23 నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆగస్ట్ 3 వరకు అయితే డేట్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ అయినంత వరకు మన ఐసెట్ వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు, ఓకేనా? సో ఒకవేళ ఏమైనా డేట్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా ఛానల్లో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్, ఏపీ ఈసెట్, ఏపీ డిగ్రీ అడ్మిషన్స్, ఇవన్నీ యూజీ డిగ్రీ అంటారు ఫ్రెండ్స్, యూజీ డిగ్రీ అడ్మిషన్స్, ఇవన్నీ అండర్ గ్రాడ్యుయేషన్. సో బీటెక్ కూడా డిగ్రీనే, ఇది ప్రొఫెషనల్ డిగ్రీ, ఓకేనా? ఈసెట్ అయినా ఎంసెట్ అయినా బీటెక్ కాబట్టి ఇది ప్రొఫెషనల్ డిగ్రీ ఫ్రెండ్స్. యూజీ అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయితే మనకి, అంటే ఐసెట్ అనేది పీజీ కదా, సో ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్కి డేట్స్ ఏమైనా ఇస్తారు. మేబీ ఏపీ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి డేట్స్ అయితే రావచ్చు, ఒకవేళ డేట్స్ కానీ వస్తే. సో వీళ్ళకి ఏపీ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి ఆగస్ట్ 3 వరకు అయితే వాళ్ళకి ఎండ్ డేట్ ఇచ్చారు కదా, సో ఒక 5 to 8 డేస్ గ్యాప్ ఇచ్చి మనకి ఏపీ ఐసెట్ వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టార్ట్ అయితే ఎక్స్పెక్టేషన్ డేట్స్ చెప్తాను చూడండి, జస్ట్ టెంటేటివ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ. అంటే ఇది 2 కేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ డేట్స్ రావడానికి. కేస్ 1 ఏంటంటే రిజిస్ట్రేషన్ డేట్స్. సో ఆగస్ట్ 3 వీక్న మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్కి, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆగస్ట్ 3 వీకే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి అమౌంట్ పే చేస్తారో ఆన్లైన్లో, వెంటనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లోనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలా.
సో మీరు స్పెషల్ కేటగిరీ అయితే మనకి విజయవాడలో పాలిటెక్నిక్ కాలేజ్కి అయితే విజిట్ అవ్వాలి. అది కూడా ఎలా విజిట్ అవ్వాలో నేను మీకు చెప్తాను. సో ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందంటే 5 to 7 days వరకు ఉంటుంది. ఇంకా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే వెంటనే ఇంకా వెబ్ ఆప్షన్స్ 4th week మనకి డేట్స్ ఉంటాయి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. సో ఈ వెబ్ ఆప్షన్స్ కూడా మనకి ఒక 3 to 4 days ఇస్తారు టైం. సో ఈ 4 days కంప్లీట్ అయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ 5th week అయితే మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది. సో మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో మనం ఇక్కడ సీట్ అలాట్మెంట్లో చెక్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్లో ఏంటంటే మనం ఏమేం కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ కాలేజెస్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ అన్ని మనం వెబ్ ఆప్షన్స్ పెడతాం. సో వెబ్ ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిన తర్వాత మనకి 5th week అయితే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనా మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో. ఒకవేళ మీకు కానీ సీట్ కానీ రాకపోతే మీరు ఫైనల్ ఫేజ్ ఉంటుంది, అదే ఫేజ్ 2. సో ఫేజ్ 2లో కూడా మీరు ట్రై చేయొచ్చు ఓకేనా. సో మీకు వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా 5th week కంప్లీట్ అయిపోతుంది. ఎంబీఏకి ఎంసీఏకి క్లాసెస్ అయితే ఇంకా 7 September నుంచి చెప్పేసి స్టార్ట్ అవచ్చు. ఇది కేస్ 1 మాత్రమే. సో కేస్ 2 ఏంటంటే ఏపీఎంసెట్ బైపీసీ వాళ్ళకు కూడా 1st and final phases కౌన్సిలింగ్ ఉంటుంది. సో వీళ్ళకి 1 month జరుగుతుంది వీళ్ళకు కూడా ఓకేనా. సో ఈ 1 month కంప్లీట్ అవ్వాలి అంటే సో ఇప్పుడు ఏపీఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి 3rd August ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో వెంటనే బైపీసీ వాళ్ళకు కూడా నోటిఫికేషన్ రావచ్చు ఏపీఎంసెట్ బైపీసీ వాళ్ళకి. సో వీళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్ అనేది 1st phase అండ్ ఫైనల్ ఫేజ్ మొత్తం కలిపి ఒక 20 to 25 days అవ్వచ్చు, లేదంటే 1 month కూడా టైం పట్టచ్చు. సో ఈ ఏపీఎంసెట్ బైపీసీ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇది కూడా యూజీనే కదా, అండర్ గ్రాడ్యుయేషన్ బీఫార్మసీ ఓకేనా. సో ఇది కూడా కంప్లీట్ అయిపోవాలి. సో వాళ్ళకి కంప్లీట్ అయిన తర్వాత మన ఏపీఐసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎంబీఏకి ఎంసీఏకి క్లాసెస్ అయితే 1st October అయితే స్టార్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నేను 2023 ఏపీఐసెట్ బ్యాచ్. సో మాకు కూడా ప్రీవియస్ ఇయర్ 2023 అలానే జరిగాయి. సో 7 September అంతా కౌన్సిలింగ్ జరిగింది. 6 October నుంచి అయితే మాకు క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి 6 October నుంచి అంటే ఫేజ్ 1 వాళ్ళకి. సో ఇంకా ఫేజ్ 2 అయితే చాలా లేట్ చేసేసారు 2023. మేము 6 October జాయిన్ అయితే క్లాసెస్కి. సో ఫేజ్ 2 వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారంటే 2nd November జాయిన్ అయ్యారు. అప్పటికి 1st MET సిలబస్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఓకేనా. ఇంకా ఒకవేళ మనకి 7 September కానీ ఏపీఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మనకి 2nd week కానీ లేదంటే 1st week ఎండింగ్ కానీ 2nd week నుంచి అయితే మనకి ఏపీఎస్ఎట్ 1st phase కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 1st week అంతా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 2nd week అంతా మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో 5 to 7 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మనం వెంటనే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఈ వెబ్ ఆప్షన్స్ కూడా 1 week అయితే జరుగుతాయి. సో 5 days మనకి టైం ఇస్తారు. ఇంక 2 days మనకి అంటే వెబ్ ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ చేసేసి సో మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సో డేట్స్ అయితే క్లోజ్ చేసిన తర్వాత మనకి ఒక 5 days కానీ లేదంటే 7 days కానీ మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు ఓకేనా. సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనం వెంటనే సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేసుకోవాలి. అంటే మనకి టైం తక్కువ ఇస్తారు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడానికి. సో ఇచ్చిన టైంలో మనం సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు కానీ సెల్ఫ్ రిపోర్ట్ కానీ చేసుకోకపోతే, మీకు కాలేజీలో సీట్ వచ్చింది బట్ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోకపోతే మీకు ఆ సీట్ మిస్ అయిపోతుంది. సో మీరు ఫేజ్ 2 మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టినా ఒకవేళ ఫేజ్ 2 సీట్ రాకపోతే మీకు అది వేస్ట్ అయినట్టే. ఫేజ్ 1 రాలేదు, ఫేజ్ 2 రాలేదు, సో అది వేస్ట్ అయినట్టే. ఆ తర్వాత మీరు స్పాట్ అడ్మిషన్స్ అయితే చూసుకోవాలి ఓకేనా. ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కంపల్సరిగా ల్యాప్టాప్ అవసరం అవుతుంది ఫ్రెండ్స్. సో నేను మీకు బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేశాను. ఎంసీఏ క్లాసెస్ స్టార్ట్ అయ్యేలోపు ల్యాప్టాప్స్ అయితే అరేంజ్ చేసుకోండి. ఎంబీఏ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా అవసరం అవుతుంది ఫ్రెండ్స్ ల్యాప్టాప్ అనేది. అరేంజ్ చేసుకుంటే చాలా బెటర్ ఓకేనా. కాలేజెస్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్కి ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. అండ్ అలానే ఎక్సెల్ కానీ టాలీ కానీ ఆర్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ వస్తాయి ఎంబీఏలో కూడా. సో మీరు కూడా ల్యాప్టాప్స్ అరేంజ్ చేసుకుంటే చాలా బెటర్. సో ఫ్రెండ్స్,
రెడీ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే షేర్ చేశాను. సో ఏమైనా సర్టిఫికేట్స్ కానీ పెండింగ్లో ఉన్నట్లయితే వెంటనే అరేంజ్ చేసుకుంటే చాలా బెటర్. ఐ హోప్ యూ మై ఇన్ఫర్మేషన్ క్లియర్లీ కన్వే టు యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మీట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ ఆర్ జాయిన్ వాట్సాప్ గ్రూప్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.